సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన గ్రామ సర్పంచ్ల గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కార విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి అనేది ఏంటంటే అంగన్వాడీ టీచర్ల మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి. మీ జయ మేడం చెప్పండి. జయ మేడం ఫస్ట్ యాక్షన్ ఆడిపోయి హీ అని నవ్వుకుంటా కుర్చీలు ఎప్పుడైనా దోస్తాన్ జయవానూరి. మేము అనేది ఏంటంటే ఆఫీసర్ గా పనిచేయాలని మేము సభాముఖంగా కోరుకుంటాను. అంగన్వాడీ పిల్లలు పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఓటర్ ఓటు హక్కు వచ్చిన వాళ్ళకు ఓటర్ ఓటర్ హక్కు కల్పించకుండా ఇద్దరు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాపకి ఇస్తుందా ప్రభుత్వం లేకపోతే తల్లికి? తల్లికి సార్. మరి తల్లి పౌష్టికంగా ఎన్ని ఎన్ని రోజులు ఉండాలి ఆరోగ్యంగా? ఆరు నెలల వరకు ఉండాలి. ఆరు నెలల వరకు ఫుడ్ అయితే కంటిన్యూ కావాలి. పాప చనిపోయిన తర్వాత ఫుడ్ ఇవ్వడం అనేది జరగదు. దాదాపు ఇక్కడ ఉన్న సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఆమె మీద విపరీతమైన అనుమానాలు. ఎందుకంటే ఏ విషయానికి ఆ విషయం ముడిపెట్టి మాట్లాడుతుంది? ఆ విషయాన్ని ఏంటంటే అసలు ముచ్చట్లు పక్కన పెట్టి ఇంకో ముచ్చట్లు ముందడు తీసుకొస్తుంది. ఆమె ఒక బాధ్యత గల అధికారి సర్వసభ్య సమావేశానికి వచ్చి ఇక్కడ ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఆమె మీద ఉన్నది. కానీ ప్రతిసారి తప్పించుకుంటా పోయి ఏమో జరుగుతున్న కోణంలో చేస్తున్నది. ఇది మాకు ఈ ప్రజాప్రతినిధులకు ఈ సభకు కూడా అగౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. కేశవాపూర్కు నాకు పిఎఫ్కు 9 లక్షల వర్క్ వచ్చింది. నేను టోటల్ కంప్లీట్ చేసిన నాకు వచ్చింది 3 లక్షల రూపాయలు. ఆ ఎంబీ చేసింది కదా, ఎంబీలో ఎంత రాస్తాడో అమౌంట్ తెలుసలేదు. ఆ ఎంబీ మాకు ఇస్తాం, మేము ఏమైనా చేస్తాం కదా. జడ్పీఎస్ఎస్కి వచ్చింది 4 లాక్స్ వచ్చింది. దాని ఉన్నాయి అయితే ఐపీఎల్ లోపల వర్క్ అయితే జనరేట్ కాదు కదా సార్. మనకైతే ఎంపీ జనరేట్ అయితే మర్చోడి దగ్గర పోలే కానీ ఎట్లా మాట్లాడతారు మేడం? నేను డైరెక్ట్ ప్రజావాణిలో కూడా పెట్టినా మేడం, మీకు లెటర్ చదివి వినిపిస్తుంది చూడండి కలెక్టర్.